యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సరాసరి వెళ్ళడం తప్ప వేరే మార్గం కనపడలేదు. మరి నీ సందేహాలకి సమాధానం. ఆవేశంలోనూ అనాలోచితంగానూ నువ్వు ఏం చేసినా దానివల్ల ఎవరి పేరు మీద పరువు మీద మచ్చపడకుండా చూసుకో. అది చాలు నాకు. నన్ను నమ్మమ్మా. రేపు ఈశ్వరి పెళ్లికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది. వెళ్ళి నిశ్చింతగా పడుకో. రుద్రుని చూస్తుంటే వైరాగ్యంలో ఉన్నాడో వీరావేశంలో ఉన్నాడో తెలియడం లేదు. ఈశ్వరి అజయ్ల పెళ్లి ఆపేసే పనులేవి పెట్టుకోవడం లేదు కదా. నా ప్రశ్న అడక్క ముందే నీ కన్నీళ్లు నాకు జవాబు చెప్పేశాయి ఈశ్వరి. ఈశ్వరి, ఇప్పుడు నువ్వు అందరికీ పెళ్లి కూతురులాగే కనిపిస్తావు. పెళ్లి కూతురులా కనిపించడం ఏంటి అంటే, నేను నిజంగా పెళ్లి కూతురులా లేనా? నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన పెళ్లి చుక్క, చేతులకి గోరింటాకు, కాళ్ళకి పారాణి, ఇవన్నీ ఉంటే పెళ్లి కూతురు అయిపోరే. మరి వీటన్నిటికీ మించి పెళ్లి చేసుకుంటున్నాను అనే ఆనందం మనసులో ఉండాలి. రాబోయే కొత్త జీవితం మీద కోటి ఆశలు కళ్ళల్లో ఉండాలి. అవేవి నీలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. తాళి కట్టించుకోవడానికి తల వంచితే సరిపోతుంది, కానీ తాళి కట్టిన వాడితో బ్రతకడానికి మనసు సిద్ధంగా ఉండాలి. అది సిద్ధంగా ఉండకపోతే ఇప్పుడు వంచిన తల ఇంకెప్పటికీ ఎత్తలే. ఇప్పుడు చంపుకున్న మనసుని ఇక ఎప్పటికీ బతికించలేవు. ఏంటే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. నేను మాట్లాడే మాటలు పెద్దవో చిన్నవో నాకు తెలియదు ఈశ్వరి, కానీ నువ్వు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నవి ఇప్పుడైనా తెలుసుకోవాల్సినవి. మనసు చంపుకొని మరీ చేసుకునే పెళ్లి అసలు పెళ్లే కాదు.
ఇష్టం లేని వాడు కట్టే తాళికి చెప్పవే. అసలు నీ మనసులో ఏముంది? మనసులో మోయలేనంత భారం ఉంది, గుండె లోతుల్లో బయటికి చెప్పలేనంత నిజముంది. ఈ క్షణం కాలం ఆగిపోతే బాగుండు అనే కోరిక ఉంది. ఇకపై నా జీవితం ఎలా ఉండబోతుందోనని భయం ఉంది. ఇంతకన్నా నేనేం చెప్పలేనే. రేయ్, పెళ్ళయ్యాక మాత్రం పార్టీ అదిరిపోవాలరా. అలాగే రా. అజయ్, నీతో మాట్లాడాలి. అరే, నా మరదలు నాతో ఏదో మాట్లాడాలంట. మీరంతా కాసేపు. ఓకే మావా. చెప్పు మరదల. ప్రసాదం తీసుకో. ఏంటి ఈ బావ మీద నీకు హఠాత్తుగా అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇది హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే, ఎప్పటికీ ఉండేదే. కోమలి, నీకొక విషయం అర్థం కావట్లేదు. వెళ్ళిపోయిన మేఘాన్ని వచ్చి వర్షం కురవమని చెప్పడం, సముద్రంలో కలిసిపోయిన నది నీటిని తాగాలనుకోవడం ఎంత అవివేకమో. ఆల్మోస్ట్ పెళ్ళైపోయే స్టేజ్లో ఉన్న మనిషిని ఇంకా ప్రేమించడం అంతే అవివేకం. నిజంలోకి రా కోమలి. అబద్ధంలోనే ఇంకా ఎంతసేపు ఉంటావు? నేను నిజంలోనే ఉన్నానజయ్. ఇంతకీ ఆ నిజమేంటో తెలుసా? స్వచ్ఛమైన ప్రేమకి చావుండదు. కొటేషన్ బాగుంది. కలర్స్తో రాసి నీ రూమ్ గోడలకు అంటించుకో. ఇంతకీ దేవుడికి ఏం మొక్కుకున్నావేంటి? ఈ పెళ్లి ఆగిపోవాలని. అవును, నాదే గాని నిజమైన ప్రేమ అయ్యుంటే ఈ పెళ్లి జరగకూడదని మొక్కుకొనొచ్చాను. నాది స్వచ్ఛమైన ప్రేమే అయ్యుంటే నువ్వు నా మెడలోనే తాళి కట్టాలని దండం పెట్టుకొనొచ్చాను. వెల్ డన్. పిచ్చి పటాన్ చెరువు చివరిలోనూ మెంటల్ మేడ్చల్ సరిహద్దుల్లోనూ ఉందన్నమాట. సరే, నీ ఆశలకి నీ ఊహలకి ఆల్ ద బెస్ట్. ఓం గణానాంద్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతుభిస్సేద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రీయవతో నోరీరిషోమాపరాదాః ఏన సవత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యామవవాద్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్దనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుష స్వాస్య కుర్మో హరివో మేధినం త్వా. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ. అమ్మా, పెళ్లి కుమారుని తీసుకురండి.
అజయ్ ఇక నా వాడవుతాడనే ఆశని చంపుకుని బతకాల్సిందేనా? అజయ్ నే మనసులో పెట్టుకుని జీవితాంతం ఇలా ఏడుస్తూ బతకాల్సిందేనా? ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చందుపుత్రకావుతుపురన్న దృష్టార్చత అర్చత ప్రార్చత. అమ్మా అలాగే పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి. ఓం గణానాంత్వా గణపతి హవామహే కవిం కవి. మనసు చంపుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ప్రేమ లేని వ్యక్తితో పెళ్లి పీటల మీద కూర్చుంటున్నాను. నేను చేసేది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. అలా అని ఇంకా ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఆగిపోవడానికి మనసు రావడం లేదు. మారబోతున్న నా జీవితం ఇక నీ చేతుల్లోనే ఉంది భగవంతుడా. హలో. హలో, ఎక్కడికేడి? పెళ్లి దగ్గరికి రాలేదా? అక్కడ నా అవసరం లేదు కదా రత్నాంగి. చివరి నిమిషం వరకు ఛాన్స్ తీసుకోవటం ఎందుకు? పెళ్లి నాపాలనుకున్న వీర్రాజుకి మనీ సెట్ చేసేసాం కదా, ఇక ఆ పెళ్లి నాపేది ఎవరు చెప్పు. ఏమో, చివరి నిమిషంలో చటుక్కున రుద్రకే ఆ పాడు బుద్ధి పుడితే. పాడు బుద్ధి పుట్టినా, ప్రళయం సృష్టించాలని చూసిన రుద్ర ఇప్పుడు ఆయుధం లేని సైనికుడు రత్నాంగి. పోరాడాలని ఉన్నా పరిస్థితులు సహకరించని మామూలు సైనికుడు. తన పెళ్లి ఆపడానికి అవకాశమే లేదు. నువ్వు కూడా నాలాగే నిశ్చింతగా ఉండు. నీ కాన్ఫిడెన్స్, నీ కేర్లెస్నెస్ చూస్తుంటే నాకు కూడా కాస్త ధీమా వస్తోంది. సరే, నువ్వు అన్నట్టే కానిచ్చేద్దాం కేడి. గుడ్, టేక్ కేర్. రుద్ర, నీ కళ్ళెదురుగా జరుగుతున్నది బొమ్మల పెళ్లి కాదురా. నీకు బాగా కావలసిన ఈశ్వర అంధకారానికి అవతలి అంచున ఈశ్వరి ఉంటే యువతలి అంచున నువ్వున్నావురా. నష్టం ఏ ఒక్కరిదో కాదు, మీ ఇద్దరిది. లాభ నష్టాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నా ప్రయోజనం లేదమ్మా. పెళ్ళి పీటల వరకు వచ్చేసింది,
కాసేపట్లో పుస్తలు కట్టడంతో ముగుస్తుంది. అక్షింతలు చల్లి ఆశీర్వదించి వెళ్ళిపోదాం. మా కోడలు ఎవరనుకుంటున్నారు? సూపర్ షెఫ్ కాంపిటీషన్ లో విన్నర్ ఈశ్వరి. తెలుసు తెలుసు, నువ్వు తెగ చెప్పుకొని తిరుగుతున్నావని ఫంక్షన్ హాల్ అంతా పాకిందిలే. ఇదిగో సుగుణ, ఆ మధ్య వచ్చిన సూపర్ షెఫ్ కాంపిటీషన్ లో విన్నర్ ఈశ్వరి ఉంది కదా, తనే మా ఇంటి కోడలు. అవునవును, అదృష్టవంతురాలివి, సెలబ్రిటీని కోడలుగా కొట్టేశావు. ఈ పెళ్ళైపోగానే మా కోడల చేత ఒక మంచి రెస్టారెంట్ పెట్టేస్తాం. మా కోడలు సెలబ్రిటీ కదా, రెస్టారెంట్ కూడా బాగా పాపులర్ అవుతుంది. మంచి ముందు చూపు మీదే ఉన్నావు. పారిచేతం అంటే ఏమనుకున్నారు, ముందు చూపుకి మారిపోయారు. ఇదిగో పద్దులు గారు, ఇంకెంతసేపు? ఆ తాళి తతంగం కూడా అయిపోతే ఒక పని అయిపోతుంది కదా. తొందరపడితే పెళ్ళవదమ్మా, పెటాకులు అవుతుంది. తమరివి తగ్గించుకుంటే నా పని నేను చూసుకుంటా. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. చాలండి సంపడం. ఎప్పుడు ఎవరు నన్ను ఏమంటారా అని గోతిక అండక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారు. కేడీ చెప్పింది నిజం. ఏమి చెయ్యలేక, ఎలా చెయ్యాలో తెలియక యశోదక్క రుద్ర సైలెంట్ గా ఉండిపోయారు. అమ్మయ్యా, ఇక ఈ పెళ్లి అయిపోతుంది. బాబు, ఈ మాంగళ్యదారం కావించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహణం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు.
ఇప్పుడు అజయ్ గారి అందమైన మనోగతం అనే సినిమా చూడబోతున్నాను. ఆర్ యు రెడీ?